బాధ్యత ప్రభుత్వం మీద ఉండే మనం కల్పించలేకపోయారు అధికారులు ఫీల్ అని ఏది ఏమైనా మన సమాజం లోపల ఈ యొక్క కుల పిక్చర్ పెరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. గత 70 ఏళ్ళుగా ఏ లక్ష్యాల కోసం అయితే మనం స్వతంత్రం సాధించుకున్నాం, కులమత భేదాలు లేని సమాజం కోసం అయితే అనుకున్నాం మనం, అలాంటి ఒక భావాన్ని ప్రచారం చేయడం లోపల అధికారులు ఫీల్ అని అధికారంలో పాటు ఫీల్ అయిపోయింది. కులతత్వాన్ని పోగొట్టడంలో, మత విద్వేషాలని పోగొట్టడంలో, మనుషులందరూ ఒకటే చెప్పడం లోపల అధికారులు ఫెయిల్ అయిపోయినారు. ఇంకొక విషయం కూడా ఏంటంటే మన దేశం యొక్క సంస్కృతిలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కొత్తగా మొదటి నుంచి మన దేశంలో కొన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయి. వశిష్ఠుడు శ్రీరాముడి గురు అరుంధతిని మాలకన్యను పెళ్లి చేసుకున్నాడు. విశ్వామిత్రుడు క్షత్రుడు ముని ఆయన మేనకను పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఒక నాటకర్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉంటుంది శకుంతల, మరి శకుంతలుడు దుశ్యంతుడు పెళ్లి చేసుకున్నాడు, మరి దుశ్యాంతుడు కొడుకు భరతుడు, మరి భరతుడి పేరు మీద భారతదేశం పేరు వచ్చింది. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఒక అబ్బాయి పేరు మీద మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎలాంటి సందర్భాల మొత్తం శాంతన మహారాజు పాండవుల యొక్క శాంతన మహారాజు దశకన్యను పెళ్లి చేస్తున్నారు సత్యవతిని, వాళ్ళకు పుట్టేవారు పాండవులు. ఎందుకు చెప్తున్నారంటే ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఇన్ విచ్ దేర్ ఆర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్. ఇందిరాగాంధీ మ్యారీడ్ ఫిరోజ్ గాంధీ, అక్బర్ మ్యారీడ్ రాజ్పుత్ గర్ల్స్, దానిలోపల అందుకనే ఈజ్ ఎ కంట్రీ వేర్ కాస్మోపాలిటన్ కల్చర్ ఈజ్ వేర్ ఇన్ దిస్ కంట్రీ, దీనిలోపల దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎలాంటి క్యాంపెయిన్ చేస్తే ఎలాంటి క్యాంపెయిన్ చేయాలి, దీన్ని ప్రచారం చేయాలా? ఈ భావాలను నేను చెప్పినటువంటి అభిప్రాయాన్ని చాలా మందికి తెలియదు. విశ్వామిత్రుడు ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వశిష్ఠుడు ఎవరు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఇంటర్ కేస్ మ్యారేజ్ ఇండియా కొత్తరా, మతోన్మాదం ఎక్కడ వచ్చింది, కులాలు ఎప్పుడు వచ్చినాయి, ఎట్లు వచ్చినాయి, అంబేద్కర్ ఏం చెప్పినాడు, పులే ఏం చెప్పినాడు, ఇబ్బందిలో నారాయణ గురు ఏం చెప్పినాడు, పెరియార రామస్వామి ఏం చెప్పినాడు. ప్రజలు అవగాహన ఇవ్వడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజల అవగాహన ఇవ్వడానికి ప్రభుత్వంతో సెమినార్లు పెట్టాలా, మీటింగ్లు పెట్టాలా, పాఠ్యాంశాలు పెట్టాలా, ఈ విషయాలని కులం ఏంటిది, కులం కనుక యొక్క ఉనికి కోల్పోయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బట్టలు ఉతికే పని చాకలి వాళ్ళు చేసేవాళ్ళు, ఇవాళ లాండ్రీ షాపులు రెడ్లు కూడా పెడుతున్నారు, అన్ని కులాల వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు సెలూన్ హెయిర్ కటింగ్ సెలూన్ పోల్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్ ఏ ఎందులో లాభం వస్తా అంటే ఆ బిజినెస్ అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు. సరే ఇప్పుడు పేరెంట్స్కి మీరు చెప్పే సూచన, పేరెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే అరే ఈ కుల పిచ్చి ఏందిరా బాబు, ఈ కుల పిచ్చి అనేటటువంటి ఇప్పుడు చూడల కాలంలో ఉన్నటువంటిది, ఇప్పుడు సమాజం మారిపోయింది, మన పిల్లలు ముఖ్యం, మనకు మన ప్రేమ ముఖ్యము, మనల్ని పెంచి పెద్ద చేసుకోవాలి, ఉద్యోగన్న కూతురును కొడుకును మనం ప్రేమించాల్సినటువంటి పిల్లల్ని ఇంకా కులపిచ్చితోటి మనం చంపడం అంటుంది మూర్ఖత్వము, ఇది దుర్మార్గము, ఇది తెలివి తక్కువ పరంగా చెప్పాలి. ఇది వాడు ఎవడో ఎవడో సమాజం మీద అరే ఎవడయ్యా మన భోజనం పట్ల ఎవరు సాయం చేసుకోండి ఎవరు లేరు, దానిలో మన సమాజం ఎప్పుడు కూడా భోజనం పట్ల రాలేస్తారు కానీ ఎవడు సమాజము ఎక్కువ చేసి దాన్ని గురించి పట్టించుకొని ఎవడో అనుకుంటాడు ఆత్మలుండే స్వభావానికి గురి అయ్యి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురి అయిపోయి ఇలాంటి ఒక పనులు చేయవద్దు. దాని లోపల ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే ఇవాళ ఎంతో మంది ఇంటర్ క్యాష్ తయారీ చేసుకున్నారు, ఇంటర్వ్యూ హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి రక్షణ కల్పించాలా, వాళ్ళకు జాబ్స్ ఇవ్వాలి గవర్నమెంట్, వాళ్ళకి ఆల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా. మార్నింగ్ 9 గంటల నుంచి తెలంగాణ ప్రజల పార్టీ ఆఫీస్ ఫతే మైదాన్ ఎల్బీ నగర్ దగ్గర మార్నింగ్ ఎల్బీ స్టేడియం దగ్గర మార్నింగ్ నుంచి దీక్ష చేస్తున్నారు లోపల అందరూ పాల్గొన్నారు.